వికలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకాకుళం జిల్లా మీద ప్రత్యేక దృష్టి సారించారు తరతరాలుగా అక్కడ నెలకొన్న ఒకే తరహా రాజకీయ వాతావరణాన్ని మార్చి పడేశారు అందుకు నిదర్శనమే కింజారపు ధర్మాన కుటుంబాలు వ్యవహరిస్తున్న తీరు ఉండడానికి రెండు కుటుంబాలు వ్యతిరేక పార్టీలోనే ఉన్నా వాటి మధ్యన మొదటి నుండి ఒక ఒప్పందం ఉందనే టాక్ ఉంది కింజారపు కుటుంబం పెద్దగా ఎర్రనాయుడు ధర్మాన కుటుంబం నుండి ప్రసాదరావులు ఈ ఒప్పందం చేసుకున్నారని చెప్పుకుంటారు ఈ ఒప్పందం ఏంటంటే పైన ఏ పార్టీ అధికారంలో ఉన్నా జిల్లాలో మాత్రం రెండు కుటుంబాల నుండి ప్రాతినిధ్యం ఉండాలి ఒకరినొకరు చూసి చూడనట్లు వెళ్ళిపోవాలి అంతేకాదు ఇరు కుటుంబాల వారు నేరుగా ఢీ కొనకూడదనమాట ఎవరికి వారు వేరువేరు చోట్ల పోటీ చేయాలి ఒకవేళ అవసరమైతే ఒకరి గెలుపు కోసం ఒకరు పార్టీ క్యాడర్ను మేనేజ్ చేయాలి ఇదే ఒప్పందం దశాబ్దాల నుండి నడుస్తోందట ఒకసారి గతంలోనే ఎన్నికల ఫలితాలను చూసుకుంటే ఇదే నిజమనిపిస్తోంది తొంభై తొమ్మిదిలో టీడీపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ధర్మాన కృష్ణదాస్ కాంగ్రెస్ నుండి నరసన్నపేటలో గెలిచారు ఈ గెలుపు వెనుక నాయుడు హ్యాండ్ ఉందని అంటారు అలాగే రెండు వేల నాలుగులో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎర్రన్నాయుడు ఎంపీగా అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా గెలిచారు ఇందుకు ధర్మాన కుటుంబం బాగా సహకరించిందని అప్పట్లో వార్తలు వచ్చాయి ఇక గత ఎన్నికల్లో చూసుకుంటే వైసీపీ అఖండ మెజారిటీతో గెలిస్తే టెక్కల నుండి అచ్చెన్నాయుడు ఎంపీగా రామ్మోహన్ నాయుడు గెలిచారు వీరిలో రామ్మోహన్ నాయుడు గెలుపు ఎంత బొటాబొటీ మెజారిటీతో సాధ్యమైందో అందరికీ తెలుసు ఈ ఫలితాలు వెనుక కూడా రెండు కుటుంబాల మధ్యన ఉన్న ఒప్పందమే కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి అయితే ఈ సంగతిని గతంలో చంద్రబాబు రాజశేఖర రెడ్డిలు పెద్దగా పట్టించుకోకపోయినా వైఎస్ జగన్ మాత్రం సీరియస్గా తీసుకున్నారు ఈ ఒప్పందాన్ని బ్రేక్ చేస్తే తప్ప జిల్లా మీద పట్టు బిగించడం సాధ్యం కాదని నిర్ణయానికి వచ్చిన ఆయన ప్రస్తుతం ఆ పని మీదనే ఉన్నారు గత ఎన్నికల్లో ధర్మాన సోదరులు ఇద్దరూ గెలిచిన జగన్ మంత్రి పదవిని కృష్ణదాస్కు కట్టబెట్టారు దీంతో ప్రసాదరావు ఒట్టి ఎమ్మెల్యేగాని మిగిలారు మంత్రి పదవి దక్కడంతో కృష్ణదాస్ దూకుడు పెంచారు జగన్ కింజారపు కుటుంబాన్ని గట్టిగా అణిచివేయమని చెప్పడంతో కృష్ణదాస్ అదే పని మీద ఉన్నారు కానీ ప్రసాదరావు మాత్రం గత ఒప్పందం దృష్ట్యా మౌనంగానే ఉన్నారు ఆయన్ను కూడా మార్చాలని జగన్ ట్రై చేస్తున్నారు అచ్చెన్నాయుడు మీద యుద్ధభేరి మోగిస్తేనే పార్టీలో ప్రాముఖ్యతనే కండిషన్ పెట్టారట ఇక సీదిరి అప్పలరాజు కిల్లి కృపారాణి తమ్మినేని సీతారాములు కూడా నలువైపుల నుండే అచ్చెన్నాయుడు మీద రామ్మోహన్ నాయుడు మీద దాడికి దిగారు అచ్చెన్నాయుడుకు సైతం అధ్యక్ష పదవి దక్కడంతో ఎంపీగా పార్టీలో ప్రాబల్యం పెరగడంతో నాయుడు ఇద్దరు ఇక ఊరకుండి లాభం లేదని తెర వెనుక స్నేహాలను చాలించి యుద్ధంలోకి దిగేశారు దీంతో కింజారపు వర్సెస్ ధర్మాన అనేలా ఉంది వాతావరణం మొత్తానికి జగన్ సర్వ సైన్యాన్ని మోహరించి తరాలుగా రెండు కుటుంబాల మధ్యన ఉన్న స్నేహాన్ని విచ్ఛిన్నం చేసేశారు